మాత్రం వెళ్ళా. నా అంబిషన్, నాకు అంబిషన్ ఉంది. ఏంటది? అమితాబ్ బచ్చన్ పక్కన కూర్చోవాలి, రజనీకాంత్ సినిమా చేయాలి, అది నాకు అంబిషన్, నా కోరిక అది. అందుకే నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసి వెళ్ళిపోయాను. చిరంజీవి సినిమా చేసినటువంటి దేవ మాస్టర్ సినిమా చేశాడు. అలాంటి వాళ్ళ దగ్గర కీరవాణి, మహదేవన్, పాత పాత సంగీత దర్శకుల దగ్గర కోరస్ పాడటం, ఫ్లూట్ వాయించడం, వెస్ట్రన్ క్లాసికల్, హిందుస్థానీ, ఫిఫ్త్ గ్రేడ్ పియానో లండన్ రెడ్డి కాలేజ్ నుంచి కంప్లీట్ చేసి బాంబే వెళ్ళి అక్కడ శంకర్ మహాదేవన్ హరిహరన్తో వాళ్ళతో పాడించే చిత్ర బాలు గారు, ఎస్పీ జేసుదాస్, ఇలాంటి వాటితో వర్క్ చేస్తా ఉన్నా. అందరు మెచ్చుకున్నాను, నన్ను చాలా అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళాను, గ్రేట్, అప్రిషియేట్ చేశారు. చాలా కాలం అలా కొనసాగుతుంది. చాలా సినిమాలకి నేను అసిస్టెంట్ మ్యూజిటర్గా పనిచేశాను. ఆ తర్వాత మెడ్రాస్లో ఉన్నటువంటి సినిమా పరిశ్రమ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్కి షిఫ్ట్ అయ్యి నేను అక్కడికి వచ్చేసాను. రక్త చరిత్ర అనే సినిమాకి రామ్ గోపాల్ వర్మ ఫోన్ చేశాడు ఒకసారి. రామ్ గోపాల్ వర్మ అందరికీ తెలుసు. ఒకసారి ఫోన్ చేస్తే అడవుల్లోకి వెళ్ళాను, కీబోర్డ్ పట్టుకొని 15 జూన్ నేను పిలిచాను. ఆయన ఓపెనింగ్ సీన్ అప్పుడు చెప్పాడు, కత్తి కడుగుతున్నటువంటి సీన్, ఓపెనింగ్ బోర్ పైప్ కింద కడుగుతున్న సీన్కి ఓపెనింగ్ షాట్ అది, దానికి ఎలాంటి ట్యూన్ ఇస్తావు, రక్త 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 అంటున్నాడు. 15 జూన్స్ ఇచ్చా, అన్ని బాగున్నాయి అన్నాడు, ఏం తీసుకోవట్లేదు. ఫస్ట్ పల్లవిలో మొదటి లైన్, 8వ పల్లవిలో 2వ లైన్, 13వ పల్లవిలో 3వ లైన్ కల్పించి పల్లవి వినిపించమన్నాడు. చాలా కింద మీద కూడా వినిపించా. ఇలా చూసి నేనే సైకోన్ అంటే నాకంటే సైకోలా ఉన్నాడు. ఓహో, నాకు సైకోన్ పేరు పెట్టాడు అనుకున్నాను. అలా వర్క్ చేస్తున్నప్పుడు చేతులు ఐదు సినిమాలు ఉన్నాయి, రవితేజ, అల్లరి నరేష్, తరుణ్ ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా చేస్తే నాకు 50 లక్షలు రెమ్యునరేషన్, 50 లాక్స్, ఇప్పుడైతే 4 కోట్లు, 20 కోట్లు తీసుకునేవాళ్ళు ఉన్నారు. హారిస్ జయరాజ్ రెహమాన్ జస్ట్ 2 మంత్స్లో 2-3 నెలల్లో 20 కోట్లు సంపాదించాడు, ఇక్కడ లేరని నేను అనుకుంటున్నాను. డబ్బు అంటే అంతే. ఇలా ఒక శరవేగని ప్రయాణం చేస్తా ఉన్నాను. చేస్తూ ఒక రికార్డింగ్ స్టూడియో కట్టుకున్నాను 30 లాక్స్ పెట్టి బంజారా హిల్స్లో. రామోజీరావు గారు పిలిచారు, ఆడపిల్ల భార్య అని 2 సీరియల్స్ చేశాను, అవి 800-900 ఎపిసోడ్స్ ఆడాయి, నాకు బెస్ట్ మ్యూజియేటర్ అవార్డు వచ్చింది. రామోజీరావు గారు పిలిచి ఆర్ఎఫ్సీలో మాట్లాడి ఒక సీరియల్ టైటిల్ సాంగ్ చేస్తే 1 లాక్ రూపీ ఇచ్చాడు ఒక రోజు. ఆ తర్వాత గూగుల్ చాట్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది హైదరాబాద్. అప్పుడు వైఎస్ గారు పిలిచాను, వైఎస్ రాజశేఖర్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన పిలిచారు. పిలిచినప్పుడు వెళ్ళాను, సెక్రటేరియట్కి వెళ్ళడం అంత ఈజీ కాదు, సీఎం దగ్గర కలవాలంటే ఎవడ పడతాడు వెళ్ళాడు. నా పని వేరు, ఆయన ఒక లిరిక్ నాకు ఒక సాహిత్యం ఇచ్చి దీన్ని కంపోజ్ చేయ బాబు అన్నాడు. ఎందుకంటే అప్పుడు మణి శర్మ అవైలబుల్ లేడు, రెహమాన్ లేడు, హైదరాబాద్లో కొంచెం చాలా దీన్ని సీరియస్గా తీసుకొని కంపోజ్ చేయగల వాళ్ళు ఎవరంటే నా పేరు ఎవరు మెన్షన్ చేశారు, మంత్రి గారు, ఆయన ఒక ప్రొడ్యూసర్. అలా వెళ్ళాను, వెళ్ళి కంపోజ్ చేస్తే రేపు పొద్దున 7:30కి రవీంద్ర భారతిలో పాడాలి అన్నారు వైఎస్ గారు. వైఎస్ గారితో రవీంద్ర భారతిలోకి వెళ్తున్నాం. 7:30 అయింది, డోర్స్ అన్ని గేట్స్ అన్ని క్లోజ్ చేశారు, ఇంకెవరి లోపల రానిట్లే, నేను అక్కడ కుక్క తిరుగుతాను. ఒక చీఫ్ మినిస్టర్తో నడిస్తేలా ఉంటుంది, మాకు ఒక చిన్న లీడర్తో నడిస్తేనే చాలా కటింగ్ ఇస్తాం. ఒక సీఎం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో నడుస్తుందని అనుకున్నాను, ప్రపంచాన్ని జయించాను అనుకున్నాను. చాలా గర్వం వచ్చింది నాకు, అహం అని యేసుప్రభు మాట అన్నాడు. చనిపోయి మనుషులతో నడవటం కాదురా, చనిపోయి తిరిగి లేచి నాతో నడవమన్నాడు. చనిపోయి తిరిగి లేచి నాతో నడుచుడు. ఆనుకు 300 సంవత్సరాలు నడిచాడు, ఏం నడుస్తావు నీ మొహం, 10 నిమిషాలు నడవలేదు దేవుడితోనూ. ఎఫ్ మైనర్, నేను పాట రాసుకున్నాను అప్పుడు సందర్భాన్ని పరిష్కరించుకోండి, మీరు ఆన్లో పెట్టుకోండి. చెత్త చెత్త
నాకెప్పుడు నా ప్రభుతో నేను నడిచినప్పుడు పౌలంటాడు సిలువైంది నా అతిశయం, దేవుడితో నడవటం నా అతిశయం అంటాడు. అతిశయమే నాకెప్పుడు నా ప్రభుతో నేను నడిచినప్పుడు చేస్తున్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఒక దైవజనుడు నా ఇంటికి వచ్చి ఒక ప్రశ్న వేశాడు, బాగుందిరా మీ టాలెంట్ బాగుంది మీ కంపోజింగ్ బాగుంది కానీ ఒక ప్రశ్న వేస్తా నేను, ఒకవేళ ఈ రాత్రి నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడుంటావు? ఇఫ్ యూ డై టుడే వేర్ విల్ యూ బి? ఎక్కడుంటావు ఈ రాత్రి నువ్వు చనిపోతాడు? నేను రామ్ గోపాల్ వర్మకి ట్యూన్ ఇచ్చాను, వైఎస్ గారికి ట్యూన్ ఇచ్చాను, కానీ ఆ ప్రశ్నకి సమాధానం మన దగ్గర లేదు. నేను చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చొని బైబిల్ తెరిచాను చాలా కాలం తర్వాత, ఒక వేషధారి తెరిచినట్టు.
బైబిల్ ఒక మాట ఉంది, లూక్ చాప్టర్ 16:13. మీరు జాగ్రత్తగా వినాలి. దిస్ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఇది స్పైడర్ మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ కాదు. ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, దిస్ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ స్టేజ్. ఇది పరిశుద్ధాత్ముడు ఉన్నటువంటి స్థలం. ఆయన మంటని ఎవరు కూడా తక్కువగా చూడద్దు. రెస్పెక్ట్ యువర్ గాడ్, నీ తండ్రిని గౌరవించు. వాక్యం తెలిసినప్పుడు నాకు వాక్యం వచ్చింది, నో సర్వెంట్ కెన్ సర్వ్ టు మాస్టర్స్, లూక్ చాప్టర్ 16:13. ఇద్దరు యజమాని సేవించలేట్రా. చూసారా, ఇద్దరు యజమానులు ఉన్నారంట. ఇది ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నారు. ఇద్దరు యజమానులు ఎవరా? ఇద్దరు యజమానులు. ఒక యజమాని ఎవరు? ఒక యజమాని యేసు ప్రభు. ఇంకో యజమాని ఎవరంట? ఆయన ఆపోజిట్ లో ఉండి ఫైట్ చేస్తుంది. దయ్యం కాదు, డబ్బు. నేను చెప్పలేదండి, అది నేను రాసింది కాదు. సారీ, నీ బైబిల్లో ఉంటే చూసుకో. నా బైబిల్లో ఉంది, నీ బైబిల్లో కూడా ఉంటుంది. యూనో సారీ ఉంటుంది. నో సర్వెంట్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. దేవుడు అన్నాడు, అరే నువ్వు సినిమాని నన్ను సేవించలేవు అన్నాడు. నువ్వు డబ్బుని నన్ను సేవించలేవు, నువ్వు అహంకారం నన్ను సేవించలేవు, గర్వాన్ని నన్ను సేవించలేవు, నీ కోపాన్ని నన్ను సేవించలేవు, నువ్వు టీవీ సీరియల్స్ని నన్ను సేవించలేవు, నువ్వు పవన్ కళ్యాణ్ని నన్ను సేవించలేవు. వావ్ 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 వావ్, గాడ్ స్పీకింగ్ టు మీ. సేవించలేవు నువ్వు రాజకీయాన్ని, నన్ను సేవించలేవు. అన్ని పక్కన పెట్టో, ఒక మాస్టరే ఉండాలి నీకు. మనీ ఇస్ ఎ టెరిబుల్ మాస్టర్ బట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ సర్వెంట్. ధనమంట ఒక భయంకరమైనటువంటి యజమానుడంట. దాన్ని నువ్వు కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగితే నీకు దాసుడిగా పనిచేస్తాడు వాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, డబ్బుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. రెండు కుదరదు. ద వే ఆఫ్ లైఫ్ అండ్ ద వే ఆఫ్ డెత్, ఐ సెట్ టూ థింగ్స్ బిఫోర్ యూ అంటాడు జెర్మయా. రెండు విషయాలు ముందు పెడతాను, జీవ మార్గము, మరణ మార్గము. ఆలోచించుకో నీకేది కావాలో. నేను బలవంతం చేయాలి, ఐఎమ్ సారీ.